నవంబర్ 12వ తారీఖు రోజున దీపావళి రానుంది. ఈ దీపావళిలోపు ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులలో ఏ వస్తువు కొన్నా సరే మీరు 100 కిలోల బంగారాన్ని ఇంటికి తెచ్చినంత పుణ్యఫలితమైతే లభిస్తుంది. ఎందుకంటే బంగారాన్ని కొనడం ఆనవాయితీ, అయితే దీపావళి కంటే ముందు వచ్చే ధనత్రయోదశి రోజున చాలామంది బంగారాన్ని కొంటూ ఉంటారు. అలా ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొనడం వల్ల బంగారం అంతకంతా పెరుగుతూ వస్తుంది అని, పదే పదే బంగారాన్ని కొంటూ ఉంటాము అని నమ్మకం. అందుకే ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొంటూ ఉంటారు. ఆ రోజు షాపులల్లో మంది అధికంగా ఉంటూ ఉంటారు. ఇక చాలామంది పేదవారు కూడా అప్పు చేసి మరీ ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొంటూ ఉంటారు. కానీ శాస్త్రపరంగా అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఒకవేళ మీరు బంగారం కొనాలి అని ముందు నుండే ఆలోచించుకుని ఉన్నా, బంగారం కొనడానికి ఒక మంచి రోజు ముహూర్తం కావాలి అని అనుకునేవారు మాత్రమే ఈ ధనత్రయోదశి రోజు బంగారం కొనవచ్చు. అంతేకాని అప్పు చేసి మరీ బంగారాన్ని కొనమని ఏ శాస్త్రము ఏ పండితులు వివరించలేదు. కాబట్టి అప్పు చేసి మరీ బంగారం కొననవసరం లేదు. కానీ బంగారం కొనడానికంటే ఎంతో విలువైనటువంటి వస్తువులను ఈ ధనత్రయోదశి రోజు తెచ్చుకోవచ్చు. తక్కువ రేటులోనే ఈ ధనత్రయోదశి రోజు కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల బంగారం కొన్నంత పుణ్యఫలితం లభిస్తుంది, బంగారం కొనే అవకాశం కూడా వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. మరి ఆ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఏవి? లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవి? ధనత్రయోదశి మరియు దీపావళిలోపు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను చెప్పబోయే వస్తువులలో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా సరే సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి తెచ్చుకున్నంత పుణ్యఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. దీపావళి అంటేనే హిందూ సాంప్రదాయంలో ఎంతో గొప్ప పండగ. మన భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు చాలామందే ఉన్నారు. దీపావళి పండగను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకుంటారు. ఈ దీపావళి అనే చెడుపై మంచి సాధించినటువంటి రోజు. అందుకే దీపావళిని ఎక్కువ దీపాలు వెలిగించి తపాకాయలను కాలుస్తూ స్వీట్స్ని తింటూ మనం లక్ష్మీ పూజలను చేస్తూ ఆనందంగా గడిపేస్తూ ఉంటాము. దీపావళి పూజ ముఖ్యంగా సాయంకాలాన చేస్తూ ఉంటాము. సాయంకాలాన లక్ష్మీదేవి ఇంటి లోపలికి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. సాయంకాలం అయ్యింది అంటే శుభ్రంగా స్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఇంటి నిండా దీపాలను వెలిగించి దీపాల కాంతుల్లో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. ఈ దీపావళి అనేది మన ఇంటికి కొత్త ధనాన్ని తీసుకువస్తుంది. వెలుగుల కాంతుల్లో చీకటిని తరిమివేసి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగుని నింపుతుంది. అంతేకాదు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని, కుబేరస్వామిని, గణపతిని పూజించటం వల్ల ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ధనధాన్యాలకి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము. ఈ దీపావళి రోజు షాప్స్లో కానీ వ్యాపార స్థలంలో పూజలు నిర్వహిస్తూ ఉంటాము. కొత్త వాహనాలకి పూజలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం, ముందున్న వాహనాలకి పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంటాము. ఈ దీపావళి చాలామంది జీవితాల్లో కొత్త వెలుగుని తీసుకువస్తుంది. దీపావళి నుండి కటిక పేదవాడు కూడా అపర కుబేరులు అయ్యే రోజులు కూడా ఉంటాయి. చాలామంది జీవితంలో ఎంతో వెలుగుని తెచ్చి గొప్ప స్థాయిలో నిలబెట్టిన వారు కూడా ఉంటారు. కాబట్టి ఈ దీపావళి ఎంతో పవిత్రమైనటువంటిది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు దీపావళిలోపు ఒక యంత్రాన్ని తెచ్చుకోండి. స్త్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఈ యంత్రం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. కాబట్టి దీపావళిలోపు బంగారం కొనలేని వారు ఈ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే గనక సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ వెంటే తెచ్చుకున్నంత గొప్ప ఫలితం అయితే మీ కళ్ళతో మీరే చూస్తారు. శుభప్రదమైనటువంటి వస్తువులలో
ఈ వస్తువు కూడా ఒకటి. అయితే ఇంకొకటి దక్షిణావృత శంఖం. ఈ దీపావళి లోపు ఎవరైతే దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారు సాక్షాత్తు కిలో బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకున్నంత పుణ్య ఫలితం. దక్షిణావృత శంఖం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మహాప్రీతికరం. ప్రతి ఏకాదశి రోజుల్లో దక్షిణావృత శంఖాన్ని ఓదితే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రవచనం. ఇక మూడవ వస్తువు కుండ. మట్టి కుండను దీపావళిలోపు ఇంటికి తెచ్చుకుంటే ఎంతో అదృష్టం పడుతుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవ్వగలుగుతారు. కోట్లు సంపాదించే మార్గం కనిపిస్తుంది. కాబట్టి దీపావళి రోజు మట్టి కుండను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇకపోతే గవ్వలు. గవ్వలు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం. గవ్వలను లక్ష్మీదేవికి సోదర సోదరీమణులుగా పిలువబడతాయి. గవ్వలతో లక్ష్మీదేవిని పూజించినా, గవ్వల శబ్దం చేసినా, శంఖు శబ్దం చేసినా లక్ష్మీదేవి వెంటనే ఆ ఇంట్లో వాలిపోయి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది. వాటిని అంటే ఆ పరిహారం, ఆ గవ్వల శబ్దం చేయడం కానీ శంఖుని ఊదే ముందు కానీ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ చేస్తే ఇక అఖండ రాజయోగాన్ని తప్పనిసరి పొందుతారు. ఇక గవ్వలను కూడా ఇంటికి తెచ్చుకోవాలి. ఇకపోతే బార్లీ గింజలు. ఈ బార్లీ గింజలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా నవధాన్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనే బార్లీ గింజలు అంటే ఇంకా ఇష్టం. కాబట్టి దీపావళిలోపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి బార్లీ గింజలను ఇంటికి తెచ్చుకోవాలి. దీపావళిలోపు బార్లీ గింజలను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీ పూజల రోజు అంటే దీపావళి రోజు ఏదైనా ఒక విస్తరి ఆకుని వేసి అందులో నవధాన్యాలను పోసి, నవధాన్యాలలో బార్లీ గింజలను కూడా పోసి ఆ నవధాన్యాలపై దీపాన్ని వెలిగించి 5 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా ఎవరైతే లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ మీ ఇంట్లో ఇంటి మధ్యలో అంటే ఎక్కడైతే మనకు హాల్ ఉంటుందో లేదా మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ మధ్య స్థలంలో ఈ ఒక్క పని చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది, ధనధాన్యాలను కురిపిస్తుంది, సిరి సంపదలను కలిగిస్తుంది. దీపావళి రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. తప్పనిసరి ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాల్లో ఉండే పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి దీపావళి లోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారం కొనకపోయినా సరే బంగారం కొన్న దానికంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం కూడా లభిస్తుంది. దీని దీపావళిలోపు తెచ్చి పూజకి ఉపయోగిస్తే గనక తప్పనిసరి కటిక పేదవాడు కూడా కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగుని తెచ్చే ఒక గొప్ప పండగ. ఈ పండగలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్న వీటితో పాటు దొడ్డుప్పు అంటాం కదా, రాళ్ల ఉప్పు చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా మంగళకరమైనటువంటిది, లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనటువంటిది. ఈ దొడ్డుప్పుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా దీపావళిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పూజగదిలో పెట్టి వాటితో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితం అనేది మారిపోతుంది. మీరు నమ్మలేని అదృష్ట యోగాన్ని పొందుతారు. కటిక పేదవాడు కూడా రాజుల రాజ్యమేలే స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇవన్నీ చేసేదానికంటే ముందు మన మనస్సు నిర్మలంగా ఉండాలి. ఇతరులకి ఏ ఇబ్బంది కలగకుండా మాట్లాడగలగాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే పేదవారిని హింసించకుండా ఉండాలి. కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగాలి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించాలే తప్ప కష్టపడకుండా డబ్బు రావాలి అనే ఆశతో ఉండకూడదు, అది దురాశే అవుతుంది. కాబట్టి కష్టపడండి, కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని లక్ష్మీదేవిని మంచి మనస్సుతో కోరండి. తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉంటుంది. ఏ రోజుకైనా మీ స్థితిగతులు మారి మీ యొక్క ధనం అనేది పెరుగుతూ వస్తుంది. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.